హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అని డౌట్ అందరికి చాలా మందికి ఉంది. దానికంటే ముందు మీకు ఇంకా 1 వీక్ టైం పడుతుంది. సో అంతలోపు మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఏ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. ఓకే, టీఎస్ పారామెడికల్ సెకండ్ ఫేజ్లో తప్పకుండా మీకు సీట్ రావాలంటే ఏం చేయాలి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మీకు సీట్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎవరికైతే సీట్ తప్పకుండా రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి ఏ కాలేజ్లో అయితే ఎక్కువ మందికి సీట్స్ వచ్చాయో ఆ కాలేజ్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఏ కాలేజ్లో అయితే తక్కువ సీట్స్ వచ్చాయో ఆ కాలేజ్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఇలా వేరు చేసిన తర్వాత తక్కువ కాలేజెస్లో టాప్ కాలేజెస్ తీసుకోండి, మామూలు కాలేజెస్ తీసుకోండి. వాటిలో మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు టాప్ కాలేజెస్ ఫస్ట్ పెట్టండి, తర్వాత తక్కువ అంటే ఒక రకమైన కాలేజెస్ అన్నీ తర్వాత నెక్స్ట్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే సీట్స్ ఎక్కువ వచ్చిన కాలేజ్లో మీకు సీట్ రాదని కాదు, ఎందుకంటే దాంట్లో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా అయితే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది, ఎందుకంటే అందరు అవే కాలేజ్ పెడతారు కదా, అందుకని చెప్పలేము. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.